హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ ట్రెండ్. ఈరోజు నేను మీకు టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఇడ్లీకి దోశకి మంచి కాంబినేషన్ అండి. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసి చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ప్యాన్ పెట్టుకుని దాన్ని హీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులని దోరగా వేయించుకోవాలి, అసలు మాడనివ్వకూడదు. మారితే కనుక టమాటో పచ్చడి టేస్ట్ మారిపోతుంది. సో మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. అది చిటపట అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా వేగాక వాటిని వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్ది పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ పల్లీలు వచ్చేసి నేను 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు వాడుతున్నాను. అవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ పల్లీలు నువ్వులు వేయడం వల్ల టమాటో పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. కొందరు నువ్వులనే వాడతారు, ఇలా పల్లీలను కూడా వాడడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పల్లీలు వేగాక అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా నూనె, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి దాంట్లోకి నేను ఇక్కడ 6 టమాటోస్ అండి, పెద్ద టమాటోస్ తీసుకున్నాను. ఎర్రవి తీసుకోండి, అప్పుడే కలర్ బాగుంటుంది. ఎర్ర టమాటోలు 6 తీసుకొని అలా కట్ చేసేసుకొని నూనెలో వేసుకున్నాను. అలాగే దాంట్లోకి మన కారానికి సరిపడా నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు, ఇవి కారంగా ఉంటాయి. సో 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రిబ్బలు వచ్చేసి ఒక 6 వేసుకున్నాను. చింతపండు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొల్ల కారంగా లేకపోతే ఇంక 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే దీంట్లోకి కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అవి మగ్గించుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడికిపోతాయండి. సో వాటిని బాగా కలిపేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వాటిని కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నామండి, తొందరగా కుక్ అయిపోతుంది. మధ్యలో మధ్యలో అలా మూత తీసి కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడుగు అంటుతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోండి. చూడండి, టమాటాలు సాఫ్ట్గా అవ్వడానికి స్టార్ట్ అయ్యింది. ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి, అవి పూర్తిగా సాఫ్ట్గా అయిపోవాలి. ఆ విధంగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి దాన్ని అలానే కుక్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు పూర్తిగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగయ్యాక ఒక మిక్సీ గ్రైండర్లో ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా నువ్వులు, ఆ నువ్వులను వేసేయాలి. అలాగే పల్లీలు పొట్టు తీసేసి చల్లగయ్యాక ఆ పల్లీలు పొట్టు తీసేసి ఆ పల్లీలను కూడా వేసి వాటిని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయిపోవాలి, పౌడర్ లాగా అయిపోవాలి. ఇప్పుడు దాంట్లోకి టమాటోని కూడా వేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి టమాటో కూడా. ఆ టమాటోస్ కూడా చల్లగా అయిపోయాక ఆ మిక్సీ గ్రైండర్లో ఫస్ట్ నువ్వులు పల్లీలు రుబ్బుకున్నాకనే వీటిని రుబ్బుకోవాలి. ఒకటేసారి అన్ని రుబ్బుకుంటే కనుక పల్లీలు నువ్వులు మెత్తగా అవ్వండి. అందుకే ఫస్ట్ నువ్వులు పల్లీలని గ్రైండ్ చేసుకున్నాకనే ఈ టమాటోని వేసుకోండి. ఇవి కూడా వేసేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక దాంట్లోకి ఒక 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ తాలింపులో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ మనం పచ్చళ్ళలో యాడ్ చేసాము టమాటాలు ఉడికించేటప్పుడు, ఇప్పుడు ఇలా తాలింపులో వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలు వేగాక దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ మనం చేసుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము తాలింపు పెట్టుకున్న దాన్ని వీటి మీద వేసేసుకుంటే టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టు అండి. ఈ టమాటో పచ్చడి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం దీంట్లో నువ్వులు అలాగే పల్లీలు వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. కొందరు పల్లీలను వేసుకోరండి, నువ్వులతోనే చేసుకుంటారు. ఇలా పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.